మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్ మరణం చెందారు. ఈ రోజు ఉదయం ఆయనకు గుండెపోటు రాగా హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఉదయం 8:45 మేకపాటి గౌతమ్ రెడ్డి కన్ను మూశారు. ఆసుపత్రి వచ్చే సమయానికే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయనను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆయన మరణించిన విషయాన్ని అపోలో వైద్యులు ఆయన భార్యకు సమాచారం అందించారు. గౌతమ్ రెడ్డి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వైసీపీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా అందరూ దిగ్భ్రాంతికి గురవుతున్నారు. 49 చిన్న వయసులోనే ఆయన మరణించడం అందరిలో విషాదాన్ని నింపుతుంది. వారం రోజుల పాటు దుబాయ్ పర్యటనను ముగించుకుని నిన్ననే ఆయన హైదరాబాదుకు వచ్చారు. దుబాయ్ ఎక్స్పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చే దిశగా పలు సంస్థలతో సంప్రదింపులు జరిపి కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా 2 ఎమ్మెల్యేగా గెలుపొందారు మేకపాటి గౌతమ్ రెడ్డి. 2014-2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడే మేకపాటి గౌతమ్ రెడ్డి. ఆయన మృతి పట్ల వైసీపీ శ్రేణులు, టీడీపీ శ్రేణులు అందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.